పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన మరి యొక్క తరుణం కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి. ఈ వాక్యం మా హృదయంలో జీర్ణం కాగలనట్లుగా అనుగ్రహించుము. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 76వ కీర్తన చూద్దాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. దేవుడు ఈ యూదా వారికి ఒకనొక సమయంలో గొప్ప విజయం ఇచ్చాడు. అషూరు రాజు పైన. అషూరు రాజ్యం అంటే బలమైనటువంటి రాజ్యం. ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నింటికి కూడా భయం. అషూరు రాజన్న అషూరు రాజ్యం అంటే చాలా భయం. కానీ ఈ యూదా రాజ్యం అయితే చాలా చిన్నది. సో అషూరియల యొక్క భయం చాలా ఉంది. ఒకసారి ఏమైందంటే చాలా ప్రకల్పాలు పలికారు వాడు. మీరు మాకు లోబడవలసిందే, సన్హరేబు అంటే ఈ అషూరియల రాజు, తర్వాత రబ్షాకే అంటే సైన్యాధిపతి. సో వీళ్ళు మహామహా ప్రకల్పాలు పలికి సన్హరేబు ఈ రబ్షాకేతో రకరకాల మాటలు మాట్లాడించి మీరేమనుకుంటున్నారో లోబడి తీరవలసిందే, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని మీరు అనుకుంటున్నారేమో. అప్పుడు రాజు ఎవరంటే హిజ్కియా. ఇది క్రీస్తు 700 సంవత్సరాలకు ముందు జరుగుతున్నటువంటి వ్యవహారం. సో వాళ్ళు పలికిన ప్రకల్పాలు చాలా భయంకరంగా ఉన్నాయి. యోధావారిని బహుహీనంగా మాట్లాడుతుంది. ఒకవేళ మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారేమో, మీరెంత నమ్ముకున్నా బట్టిదే, మీరు మీ దేవుణ్ణి సరిగా సేవించట్లేదు, పైగా మీ దేవుడేమో మిమ్మల్ని కాపాడేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఈ పక్కపక్కన ఏ దేశమైనా సరే నన్ను ఎదిరించలేదు, వారి ఆ దేవతలు మమ్మల్ని ఏం చేయలేవు, మీ దేవుడు నన్ను ఏం చేయలేడు అని రకరకములుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రకల్పాలు పలిగినప్పుడు ఈ మాటలన్నీ దేవుడు విన్నాడు. హిజ్కియా తన్ను తాను తగ్గించుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లానిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి చాలదు. హిజ్కియా తన దగ్గర ఉన్నటువంటి వాడు బహులోతుగా వాళ్ళు తగ్గించుకుంటారు. మనకు ఎటువంటి కష్టం వచ్చినా, భయంకరమైన పరిస్థితి ఏర్పడినా, మనలను మనం తగ్గించుకుంటే వెంటనే ఆయన ప్రతిస్పందిస్తాడు. దేవుడు వింటాడు, మన కన్నీరు చూస్తాడు. సో హిజ్కియా ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, మాట్లాడుకుంటున్నాడు దేవునితో, పిల్లలు పుట్టవచ్చరు కానీ కనుటకు మాకు శక్తి లేదు. మనం కూడా అలాగే ఉంటుంది, మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం, మాకు శక్తి సరిపోదు. నిజంగానే మనం దేవుని కార్యములు చేయాలనుకుంటున్నాం కానీ దేవుని కార్యములు చేయడానికి శక్తి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు లేదు, దేవుని ఆత్మతో మనకు సంబంధం లేదు. మనంతటా మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఓడిపోతున్నాం. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే, రవ్వా మేము చేయాలనుకుంటున్నాం, మేము మంచిగా ఉండాలనుకుంటున్నాం, ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఏం మాత్రం కూడా ఉండలేకపోతున్నాం. అది మనం ఆత్మీయంగా ఆలోచించుకుంటే ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాం మనం, కానీ శక్తి సరిపోవట్లేదు. ఆ శక్తి కొరకే ఏసయ్యా ఏమంటాడంటే, కనిపెట్టండి. చాలామంది కనిపెట్టడం అనేది రావట్లేదు. మేము కనిపెట్టాం, మాకు శక్తి కావాలి. మేము దేవుని సన్నిధిలో కుదురుగా కూర్చోము, కానీ మాకు శక్తి కావాలి. ఎలా శక్తి వస్తుంది? ఆయనకు ఆత్మ వచ్చి నిన్ను తాకుతుంది. నిన్ను తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి గల వ్యక్తిగా ఆయన చేయగలడు. ఈ హిజ్కియా రాజు ఎంతకుముందు ఏం చేశాడంటే, ఈ అషూరియలు వచ్చినప్పుడు వాళ్ళకి ధనాగారంలో నుంచి, ఈ రాజు యొక్క బొక్కసంలో నుండి, అలాగే దేవుని మందిరం యొక్క ఖజానాలో నుంచి కూడా వాళ్ళకి బంగారము వెండి వాళ్ళకి చేశాడు. అయినప్పటికీ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడచ్చు, వీళ్ళందరినీ కూడా పూర్తిగా బానిసలుగా చేసేసుకోవాలని, ఈ ధనాగారం అంతా ఖాళీ చేసేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరెంత, మీ యొక్క పవర్ ఎంత అని వాళ్ళు ఇష్టానుసారంగా హేళన చేస్తున్నారు. సోదరుడ, ఎవరు ఎన్ని పలికినప్పటికీ, ఏమి మాట్లాడినప్పటికీ దేవుని యొక్క శక్తి ఎంతో చూడు. దేవుని యొక్క శక్తి ఎటువంటి వారినైనా ఓడించగలిగినటువంటి శక్తి, వాయుమండల దురాత్మ నరక శక్తులన్నింటికి మించినటువంటి శక్తి. తొలకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఆయన యందు బలవంతులై ఉండండి అంతే. నువ్వెంత బలహీనరాలు అయినప్పటికీ
ఒకదానిమై ఉండవచ్చు, నీకు మెజారిటీ లేకపోవచ్చు, ఒకడిపై ఉండవచ్చు, అయినప్పటికీ ఆయన శక్తి ఎంత అంటే మెజారిటీ. 1000 మంది అక్కడ ఉండవచ్చు, నీ ఒక్కడో సరిపోదు, ఒక్కడో 1000 మంది అది. సో నీవు దేవుని శక్తితో నింపబడితే నీకున్నటువంటి శక్తి అవతల వాళ్ళకు ఉన్నటువంటి శక్తి కంటే గొప్పది. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, నీవు దేవుని శక్తితో నింపబడినావా, బలవంతుడై నిలబడండి. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు నాతో ఉన్నావా. ఎప్పుడైతే నిన్ను నీవు కించపరుచుకుంటావో దేవుడు అటువంటి వారిని బలపరచడు. బలహీనుడైనటువంటి వాడు ఏమని అనుకోవాలంటే, నేను బలవంతుడను అంతే, ఎందుకంటే నన్ను నేను తగ్గించుకుంటున్నాను. హిస్కియా తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా నాకు శక్తి సరిపోదు, ఉన్నత ఉన్నట్లుగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి నా పరిస్థితి ఎలా ఉంది అని నేను తగ్గించుకున్నప్పుడు దేవుడు చూడండి ఎటువంటి కార్యం చేశాడు. 2 రాజులు 19:2 కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దేవుడు వాగ్దానం ఉంది, ఈ పట్టణంలోనికి రాడు అంతే. దాని మీద ఒక బాణమైనను ప్రయోగించు. దాని మీద ఒక బాణమైనను ప్రయోగించు. నీకు వాగ్దానం కావాలి. నీవు ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక వాగ్దానం సంపాదించు. ఆ వాగ్దానమును నమ్మంతే. వాగ్దానం సంపాదించడం ఒకటి, ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవటం ఒకటి. దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు, మర్చిపోయి ఉండవచ్చు, కానీ తిరిగి ఆ వాగ్దానాలు అడుగు. ప్రభువా పలాన రోజుని ఈ వాగ్దానం ఇచ్చావు కదా, కానీ దాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఈ స్వతంత్రించుకోపోవటానికి కారణమేంటి? ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడంతే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ఆదుకొనగల శక్తి కలిగినటువంటి దేవుడు. సముద్రం మీదకొచ్చినా, నురుగు కట్టినా, ఏమి జరిగినా, భూమి వణికినా, దేవుని యొక్క వాగ్దానము వాగ్దానమే. ఆ అష్షూరు రాజు ఈ యెరూషలేం పట్టణం మీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు. కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కూడా కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపో. తాను వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోతాడు. ఒక ఆయన ఓ పట్టణంలో సేవ చేస్తున్నాడంట. సేవ చేస్తున్నట్టే అందరూ ఏమంటున్నారంటే, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటున్నారంట. ఎందుకంటే యుద్ధం వచ్చేస్తుంది, బాంబులు వేసేస్తారు, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వాడు ప్రార్థన చేసుకొని ఆ సేవకుడు అడిగితే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడంట, ఈ పట్టణమునకు ముట్టడి దిబ్బ వేయడు. సో ఆగిపోయాడంత. ఆగిపోయి అందరూ వెళ్ళిపోతున్నప్పటికీ అక్కడే ఉన్నాడు. కొన్ని రోజులకు ఆ యుద్ధం ముగిసిపోయింది, ఈ బాంబులు ఆగిపోయినాయి, వెళ్ళిపోయిన వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. సోదరుడు దేవుని వాగ్దానం మీద నిలబడు. విశ్వాసం లేక దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం అంది. సోదరి, దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. ఎంకను నీవు ఆ తలాంతులను నీవు వాడుకోలేకపోతున్నావు, దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నావు. 5వ వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండిపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశారు. ఎంతమంది వచ్చేసారు చూడండి, ఈ యోధా చిన్న స్థలం, 185,000 మందిని హతం చేశారు. వీళ్ళకి ఏమీ యుద్ధం చేయడానికి కత్తులు కటారులు ఏమీ అవసరం లేదు. నీకు ఏమీ అవసరం లేదు, కేవలం దేవుడు నీకు తోడుకుంటే చాలు. గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నమ్మంతే. హీస్ ఎ గ్రేట్ గాడ్, ఆయన గొప్ప దేవుడు. 185,000 మందిని ఒక దూత సరిపోతాడు. ఎంత శక్తి, ఎంత సైన్య బలము ఆయనకుందంతే. 37వ వచనం, అతడు నిస్రోకు అన తన దేవత మందిరమందు మొక్కుచుండగా. తన దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడంట. అతని కుమారులైన అద్రమ్మెలేకును సరేజరును ఖడ్గముతో అతన్ని చంపి. ఆయన వెనకాలే చంపేశాను, తన కుమారులే. దేవుడు ఏదైనా చేయగలడు. ఈ దేవుడిని నమ్ముతున్నావు. 76వ కీర్తన, ఆ సమయంలో రచించబడినటువంటి కీర్తన ఇది. 76వ కీర్తన 10వ వచనం, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందు,
మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఇది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు, మనకు ఎంత ఆశ్రయముగా ఉండి మేలులు చేస్తుండగా, మనం చేయవలసింది ఏమిటి? అక్కడ రాయబడి ఉంది, మొక్కుబడి చేసుకోవాలి. ఇది అర్థం కావట్లేదు చాలా మంది. ఆయన ఉచితంగా ఇచ్చాడు వాళ్ళకి రక్షణ. వాళ్ళు దానికి సరిపోయిన వారు కాదు, అయినప్పటికీ ఈ యొక్క గొప్ప మేలును పొంది ఉన్నారు. వాళ్ళ చిన్న సైన్యము, చిన్న దేశము, స్వల్పమైన జనము, వీళ్ళంత మహామహులు కాదు, దేంట్లోని మహామహులు కాదు. అయినప్పటికీ దేవుడు అంత పెద్ద సైన్యమును పడద్రోసి కింద పడేశాడు. అంతే, ఈ ఇస్రాయేలీలు చేసింది ఏంటంటే, ఆయన చేసిన మేళ్లను మరిచిపోయిరి, శనిగారంతే. చవి సారములైనటువంటి ఈమన్న చిన్న చిన్న దానికి సణుకుతూ ఉన్నది. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఊరికినే ఈ బానిసలైనటువంటి వీరికి తన యొక్క మహిమను చూపిస్తుంటుండగా మరిచిపోతూ ఉన్నారు. ఆ దయ్యమే మనల్ని పట్టుకోగలదు. ఎంత గొప్ప మేలు! అందుకని హెచ్చరికలు చేసే దేవుని సేవకులు ఉన్నారు. ఈ కీర్తన రాసినటువంటి ఈ దైవజనుడు వాళ్ళు హెచ్చరిక చేస్తున్నాడు, మొక్కుబడి చేసుకోనండి. ఇక్కడ నుంచి సినిమాలు చూడను అంటారు కొందరు, ఇక్కడ నుండి సెల్ ఫోను అనవసరమైనటువంటిది నేను క్లిక్ చేయను, ఇక్కడ నుండి దొంగతనం చేయను, ఇక్కడ నుండి ఇలాగ అనవసరంగా మాట్లాడను. ప్రసంగి 5వ అధ్యాయం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట, దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకకము. నీ హృదయమును త్వరపడనియక, నేను చేసేస్తాను ప్రభా, ఇది చేసేస్తాను ప్రభా. దేవుని సన్నిధిని అనాలోచనగా పలకకము. నీ హృదయమును త్వరపడనీయక, నీ హృదయమును త్వరపడనీయక, నీ నోటిని కాచుకోము, నీ నోటిని కాచుకోనుము. అది జాగ్రత్త ఉండి, దేవుని సన్నిధిలోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు బడబడబడబడ మాట్లాడేయకు. నోరు తెరిచారంటే ఊరిని మాట్లాడేసి ఇదే ప్రార్థన అనుకుంటున్నారు మీరు. నీవు సిద్ధపడట్లేదు ఎలా ప్రార్థన చేయాలో, నీ నోరు ఎడబెడితే తెరుస్తున్నాను. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. బైబిల్ అనేది నీ హృదయాన్ని చూపించే దర్పణం. అది మనం అయోగ్యులమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. నేర్చుకో, ప్రార్థనలు చేయడం రాకపోతే ఇవన్నీ రాసుకో పుస్తకంలో ప్రార్థనలన్నీ, కనీసం ఆ ప్రార్థనలన్నా చెయ్యి. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. మా మంచితనం వలన నిలబడి ఉన్నామా? నీ కృప వలన. నీవు ఇశ్రాయేలుల దేవుడు, మేము నీ నమ్ముకలో నీ పేరు పెట్టుకున్నాం గనుక మమ్మల్ని కాపాడుతున్నావు. ఆయన యొక్క నామ మహిమ కొరకు ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నావు గనుక. చిత్తగించుము, చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని. మేము అర్హులము కాదు. ఎప్పుడో నువ్వు చచ్చిపోయి ఉండవలసింది, కానీ ఆయన శత్రువులను చంపేశాడు. నీకున్నటువంటి ప్రాబ్లమ్స్, భయంకరమైన ప్రాబ్లమ్స్, ఈ అశ్వరీయులందరూ చుట్టూ చేరిపోయారు. వాళ్ళు ఎప్పుడో నిన్ను డిస్ట్రాయ్ చేసేయాలి, నిన్ను నాశనం చేసేయాలి, అసలు నువ్వు దేనికి కనపడకుండా పోతావు. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ కీడంలను, కొత్తులను, బళ్ళెంలను, ఈటలను, యుద్ధాయుధములు అన్నిటిని ఏం చేశాడు ఆయన? వెరగొండ అవతల పడేశాడు. ఎంత స్తుతించావు. 76వ కీర్తన 6వ వచనం. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగాను. ప్రభువా నాకు నిద్ర రావట్లేదు, ప్రభువా నాకు నిద్ర రావట్లేదు అంటున్నాను. ప్రభుని అడుగు, ప్రభువా నన్ను ఒకసారి గద్దించగట్టుగా. గుర్రాలకి నిద్ర వచ్చేటట్టుగా చేసిన దేవుడు, నేను గుర్రం కండేకు కాదా నీకు? 76వ కీర్తన 11వ వచనం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఇక నుంచి నేను ఇది చేస్తాను ప్రభు, మొక్కుకో, నీకే చూపిస్తాడు ఏం చేయాలని. దేవుని సేవలోనే ఎలా ఉపయోగపడాలి ప్రభా, ఇక నుంచి తప్పకుండా ఈ మ్యాగజైన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికైనా ఇస్తాను. ఇన్ని దేవుడు మేలు మీకు చేస్తుంటుండగా మొక్కుబడి చెల్లించుకోండి, రాసుకోండి, ప్రభా నేను అనుకున్నది నెరవేర్చడానికి నాకు సహాయించి. వారానికి ఒక మ్యాగజైన్ అని ఎవరికన్నా మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. నీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ
చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అది ఆయనకి భయపడి, ఎందుకంటే ఇంతకుముందు అషూరుకి భయపడ్డారు, అషూరుకి కప్పమ్మలు చెల్లిస్తున్నారు, ట్యాక్స్ చెల్లిస్తున్నారు, వాళ్ళ మహారాజ్యం అని విజృంభించి ప్రకల్పాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్స్లన్నీ ఎవరు చెల్లించాలి? మహాదేవుడైన మహాచక్రవర్తి అయిన అషూర్ రాజు అంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కింద పడేశాడు, తన కొడుకులే వచ్చి చంపేశాడు. కానీ ఇక్కడ ఎవరు నిలిచారు? ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, అంతే. కనుక మీరేం చేయాలంటే అన్యుల నుండి సపరేట్ అయిపోండి. రెండవ కొరింథి 6:15 ఉంది. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడు. అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలయ్యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండండి. ఇది కూడా నువ్వు చెప్పుకోవాలి దేవుడు, ప్రభా పాత స్నేహితులు నాకు వద్దు, నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను. Romans 12:4. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఇప్పుడు శరీరం ఒక్కటే, అవయవములు వేరు, కాలు వేరు, కన్ను వేరు, చెయ్యి వేరు. అలాగే ఒక సంఘంలో అవయవములుగా ఉన్నాం మనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. 8 బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్న, అది స్టివర్షిప్ అంటే గృహ నిర్వాహకత్వము. ఇది దేవుని యొక్క గృహము. ఈ గృహములో నీ పని ఏమిటి ఆయనే చూపిస్తాడు. దానికి నమ్మకంగా ఉండు. అదే మొక్కుబడి అంటే, ప్రభువా ఎంత నన్ను కాపాడుకుంటున్నావు, నేను ఎక్కడో కొట్టుకోవలసినటువంటి దానను నన్ను ఎంకను ఉంచావు, ఇప్పుడు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, మొక్కుబడి చెల్లిస్తున్నాను, నాకు సహాయం చేసి నీకు నేను నమ్మకంగా ఏం చేయాలో నాకు నేర్పించు. 14:13 కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందాము. చూడండి, మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఏ సహోదరుడి మీద నేను తీర్పు తీర్చుకుండా నాకు సహాయించి, ఆ బలహీనుడు రేపు బలవంతుడు అవుతాడు, వెంటనే తీర్పు తీర్చుకో. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందునని మీరు నిశ్చయించుకొనుడి. ఒక తీర్మానం చేసుకోవాల్సింది, ఎవరికి నేను అడ్డుబండగా ఉండకూడదు, నిశ్చయం చేసుకో. నన్ను కాపాడుతున్నావు కదా, నేనేం చేయాలి? నేను ఎవరికి అడ్డుపండగా ఉండను, ప్రక్క వాళ్ళకి అడ్డుపండగా ఉండను. నిర్ణయం తీసుకో, దేవుడు సహాయం చేస్తాడు. యోసేపు ఉన్నాడు, యోసేపు గోతులో త్రోయబడ్డాడు, ఒక బానిసగా అతను నమ్మేశారు. కానీ ఆ సమయంలో దేవుడు అతనికి తోడుగా ఉండి ఫోతీఫర్ అనే ఇంట్లో చేరాడు. అక్కడ బానిసగానే చేరాడు, కానీ అతనికి దేవుడు గృహ నిర్వాహకత్వం అప్పగించాడు. అతనికి ఎటువంటి ఆశీర్వాదం వచ్చింది చూడండి, 4:39. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక. నీకు తోడుగా ఉండాలి దేవుడు. యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంటనుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని. ఏమి చేసినా దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను పోతీఫర్ యొక్క ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతడు ఎక్కడెక్కడ పంపిస్తున్నాడు పోతీఫర్? అక్కడ ఆశీర్వాదం వస్తుంది. పొలం కలవాయి అంటే అక్కడ ఆశీర్వాదం, ఇంట్లో కలవాయి అంటే అక్కడ ఆశీర్వాదం. నువ్వెలా ఉన్నావు? ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా కన్నీరు,
ఎక్కడ చూసినా గడబడే, ఎక్కడ చూసినా దెబ్బలాటే. కానీ యోసేపులు దేవుడు అన్నాడు కనుక చెయ్యి, ఎక్కడ పెట్టినా సరే ఆశీర్వాదం. సహోదరులారా, దేవుని యొక్క సేవలు ఎలా ఉంటున్నావు నువ్వు? ఆశీర్వాదకరంగా ఉంటున్నావు, నష్టకరంగా ఉంటున్నావు? ఇక్కడ దేవుడు అతన్ని దీవించాడు, ఇక్కడ శోధన చేయించాడు కనుక జైల్లో వేశారు. ఆ జైల్లో నుండి ఇప్పుడు ఒక రాజుగారి యొక్క ఇంటికే అతడు అధిపతి అయిపోయాడు. 41వ అధ్యాయం ఆదికాండం 38వ వచనం రాజు ఏమంటున్నాడు చూడండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము, దీనికి కారణం ఏంటి చెప్పండి? ఇతని లోపల ఎవరున్నారు? దేవుని ఆత్మ. అందుకే అంటున్నాను, దేవుని ఆత్మ సంపాదించుకోండి. దేవుని ఆత్మ నాలోనికి రండి, పరిశుద్ధాత్మ నాలోనికి రండి. పరిశుద్ధాత్మ నన్ను ఆవరించి, పరిశుద్ధాత్మ నా హృదయమును ఆవరించి, నన్ను క్రొత్త వ్యక్తిగా చేయండి. 39వ వచనం మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. ఎవడో లేడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నీవు నా ఇంటికి ఎలా ఉండాలి? అధికారి. ఇంతకుముందు పోతిఫర్ ఇంటికి అధికారి, ఇప్పుడు ఏంటి ఇంటికి వచ్చేసాడు? రాజుగారి ఇంటికి, రాజు ఫరో యొక్క ఇంటికి అధికారి. చూడండి సహోదరి, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండు. నీకు అర్థమవట్లేదు, చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు. ఎవరు చూడట్లేదు పర్వాలేదులే, అలా కాదు. ఎవరు చూసినా చూడపోయినా నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండు, అభివృద్ధి చేస్తాడు. నేను అతని గురించి ఏముందంటే, యోసేపు ఫలించడి కొమ్మ. 49వ అధ్యాయం 22వ వచనం యోసేపు ఫలించడి కొమ్మ. ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడల మీద ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు ఎక్కడికి ఎక్కుతాయంట? గోడల మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట. ఎక్కడ చూసినా యోసేపే, ఎక్కడ చూసినా యోసేపు. ఎందుకంటే ఫలించాడు. సోదరి, నీ జీవితం ఫలించాడు కొమ్మ వలె ఉండాలి. కొంచెంలో నమ్మకం ఉండు. ఏదైతే నీకు అప్పగించాడో దేవుడు, తలాంతులు ఇచ్చాడంట. వాళ్ళకి 5, వాళ్ళకి 2, ఒకరికి 1. ఆ యజమానుడు దూరదేశం వెళ్ళి మరలా వచ్చాడట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులకు ఏం సంబంధించాడు? మరలా 5. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఆ 2 తలాంతులోడు ఏం చేశాడు? 2 తలాంతులు సంపాదించి. వీళ్ళు ఏమంటున్నాడు? బళ, శబాష్. నీ గురించి దేవుడు శబాష్ అని చెప్పగలడా? నిన్ను అనేకమైన వాటి మీద నియమించాడు. అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, నీకు ప్రమోషన్ ఇస్తాడు. నీకు అప్పగించబడిన ఉద్యోగంలో నీవు నమ్మకంగా లేకపోతే నిన్ను తీసివేస్తాడు. విసుక్కున్నావా, సణుక్కున్నావా, వ్యసనం వచ్చిందా, నిన్ను తీసివేస్తాడు. జాగ్రత్త, నమ్మకంగా ఉండు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిన్ను ఎవరన్నా తిట్టినా, ఏమైనా సరే నమ్మకంగా ఉండు. 23వ వచనం అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడు కూడా అదే అంటున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడు. ఒకడున్నాడు, వాడు భూమిలో పాతిపెట్టాడు ఆ తలంతును. అతనితో ఏమి, అతడు ఏమి సంపాదించలేదు. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని ఏమి సంపాదించలేదు. అతనితో యజమానుడు ఏమంటున్నాడు? 26వ వచనం సోమరువైన చెడ్డదాసుడు ఏమంటున్నాడు? కొంచెం నమ్మకంగా ఉండు. నీ ఆరోగ్యం తక్కువే, ఆరోగ్యం తక్కువైనా సరే నమ్మకంగా ఉండు. ఎందుకు దేవుడు నీకు ఒకే తలంత ఇచ్చిన ఒక్క తలంతలో నీవు ఎంతో అజాగ్రత్తగా ఉంటున్నావు? ఎందుకు ఇచ్చాడు నీకు ఆ తలంత? ఏమంటున్నాడు? తీసేయండి ఆ ఒక్క తలంత అతని దగ్గర నుంచి తీసేసి. ఎవరికి ఇవ్వాలి? కలిగి ఉన్నవాడికి. ఇతని కాళ్ళు చేతులు కట్టి బైబిల్లో ఉందంటే ఎక్కడికి? వెలుపటి చీకటి. అక్కడ ఎప్పుడు ఏముంటాయంట? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. ఇదే ఏడుపు ఉంటుంది, నీకు పండ్లు కొరుకుతాయి ఉంటాయి. దాన్ని వెలుపటి చీకటి అంటారు. ఏడుస్తూనే ఉండాలి, పండ్లు కొరుకుతూనే ఉండాలి, చీకటిలోనే ఉంటుంది. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? నీకు ఇచ్చిన తలంతును నీవు వాడకపోతే. అందుకనే అంటున్నాడు, బ్రొక్కపడి చేసుకోనండి. నీవు అర్హురాలు కాకపోయినప్పటికీ ఈరోజు దేవుడికి ఇచ్చిన అనేకమైన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని నమ్మకం ఉండటానికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ఇంతవరకు మీరు మా తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రము. చేసిన మేళ్ళన్నిటి కొరకు నీకు వందనాలు. ఏ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకొని నీకు
మేము అంగీకారమైన జీవితం జీవించాలో మీరు మాకు నేర్పించి నడిపించి ప్రతి ఒక్కొక్కరిని కూడా వారి ఆత్మనేత్రములు తెరిచి మీకు అంగీకారమైన జీవితంలో యోసేపు వెళ్ళే ఫలభరితమైన జీవితం వరకు దయచేయం. యేసు నామమందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనల్ని ఆవరించి ఆయనకు నమ్మకమైన సేవ చేయటం విస్తారమైనటువంటి సేవ ఉండగా ఆ సేవలో మనం కూడా పాలు పొంది ఆయన సంతోషపరచటకును తన కృప మీదుగా మనకు దయచేయనుగాక, ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.